నేటి నుండి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏవన్ కన్వెన్షన్ లో ప్రారంభిస్తున్నట్లు మైసూర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రదర్శనకు 10 రాష్ట్రాల నుండి 85 సొసైటీలకు చెందిన చేనేత కార్మికులు ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల అమ్మకాలు జరుగుతాయని తెలియజేశారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలను ఆకర్షించే విధంగా చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈరోజు ఇక్కడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో మైక్ అవసరం లేదా? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటులో రేపు ప్రారంభం కానున్న సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కోరిన వెంటనే ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇక్కడ ఈ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన దాదాపు 10 రాష్ట్రాల నుంచి 85 దాకా పార్టిసిపెంట్స్, సొసైటీల వాళ్ళు, హ్యాండ్లూమ్ క్లస్టర్స్ వాళ్ళు, మాస్టర్ వీవర్సు, అవార్డు విన్నర్సు అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించి ఉత్పత్తి ధరలకే వాళ్ళు అమ్మకాలు జరపడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు స్పాన్సర్ చేస్తున్న ప్రోగ్రాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా జరుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంతకుముందు గుంటూరులో జరిపాము, అలానే కాకినాడలో రీసెంట్గా ఒక 15 రోజుల ముందు పూర్తయింది. ఆ రెండు కార్యక్రమాల్లో కూడా దాదాపు 7 కోట్ల హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో మనకు ఈ వెన్యూ ఈ సందర్భంలో దొరికింది. ఇక ముందు ఒక 10-15 రోజుల తర్వాత పెళ్ళిళ్ళు అన్నీ ఉన్నాయి. అలానే కార్తీక మాసం అనే ఒక ముఖ్యమైన మాసం ఉంది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా అన్ని రకాల వస్త్రాలు, అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వస్త్రాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో విజయవాడ ప్రజలందరినీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా నేను కోరేది, ఈ చేనేత ఉత్పత్తుల్ని కొని చేనేత కళాకారులను ప్రోత్సహించాలని అందరినీ కోరుచున్నాను. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల నుంచి స్టాల్స్ పెట్టడానికి హ్యాండ్లూమ్ సొసైటీస్, క్లస్టర్స్, మాస్టర్ వ్యూవర్స్ వచ్చున్నారు. రేపు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి మన దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అలానే ఎమ్మెల్యేలందరినీ, కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా రేపు వచ్చే పరిస్థితిలో ఈ కార్యక్రమం రేపు ఉదయం 11:30 ప్రారంభం కానున్నది. మా సెక్రటరీ గారు అలానే మా డైరెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తారు. మా డైరెక్టర్ గారు శ్రీమతి సి నాగరాణి గారు, ఐఏఎస్.
ఆమె కూడా రేపు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు.